అండి, సుబ్బయ్య హోటల్ కానీ మేము యూట్యూబ్లో తీసి వచ్చాము, కాకినాడలో అది పెట్టారన్నారు. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చేస్తే ఐటమ్స్ ఇప్పుడే తీసుకుంటున్నాము. కాకపోతే క్యూ ఉంది, అంటే ఎంత బాగుంటే క్యూ లైన్ ఉండాలి, అందువరకు చాలా బ్రహ్మాండమే. ఈ విధంగా పెట్టడం కూడా చాలా గ్రేటు. కాకపోతే ఇలాంటివి ఇంకా పెద్దగా పెట్టాలి. పెద్ద పెట్టేస్తే ప్లేస్ సరిపోవట్లేదు, అంటే జనాభా మనం డబ్బులు రూపాయి సంపాదించి తిండి గురించే, ఆ తిండి అనేది స్వచ్ఛమైన తిండి అనేది ఇక్కడ దొరుకుతుందని చెప్పి జనాలకు బాగా పబ్లిసిటీ అయిపోయింది. కాబట్టి దీనికి ఇంకా కొద్ది విస్తరించి ఇంకా జనాలకు ఇంకా ఇలాంటి మెరుగైన ఫుడ్ ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి మా అభిప్రాయం. ఫుడ్ కూడా ఇప్పుడు తినలేదు, ఇప్పుడు తిన్నాక ఇంకా ఎట్లా ఉంటుంది అనేది కూడా మేము చెప్తాము. చాలా వరకు అయితే అందరు ప్రతి ఒక్కరు బాగుంది, సుబ్బయ్య హోటల్ అనేది ఫేమస్ బాగుంది, అన్ని కర్రీస్ కానీ బాగున్నాయి, హోటల్స్ బాగున్నాయి అని చెప్పేసి బ్రహ్మాండంగా ఉంది అని అంటున్నారు. కాబట్టి ఆ విధంగా ఇతరులను చూసుకొని మేము వచ్చేసి ఈ తినడం మొదలు పెట్టాము. కానీ ఆయనకు మన హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి, ఇలాంటి ఫుడ్ పెట్టడం కూడా చాలా గ్రేటు. న్యాచురల్ మన ఇంట్లో తిన్నట్టే ఉంది అనుకుంటున్నా, అంటే ఎలాంటి హల్క లేకుండా మన ఫుడ్ చాలా బాగుంది. ఆ ఫుడ్ను మనం ఆస్వాదించాలి, సంతోషపడాలి. తినేది మనం ఇంత డబ్బు ముఖ్యం, సంపాదించేది ముఖ్యం కాదు, మన కడుపుకు తినే ఫుడ్ ఇంపార్టెంట్.